September 1st na paathshalalu prarambham avutunnandana Rajanna Sirisilla jilla Konaraupeta mandalamlo vidyarthula tallidannulu tama pillalanu karona nibandhanalu paatinchi paathshalaku pampalani grama sarpanch annaru. ఈ సందర్భంగా కోనరావుపేట సర్పంచ్ పోకల రేఖ సంతోష్ మాట్లాడుతూ సెప్టెంబర్ 1న పాఠశాలలు ప్రారంభం అవుతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపించాలని సోషల్ డిస్టెన్స్ తో పిల్లలకు ఉపాధ్యాయులు పాఠశాలలు బోధిస్తారని సర్పంచ్ పోకల రేఖ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీసీ దేవరకొండ నరసింహాచార్యులు తదితరులు ఉన్నారు. మొక్కలు కానీ చెత్త చెదారం కానీ పేరుకపై ఉన్నాయి కాబట్టి వీటన్నింటినీ శుభ్రం చేయించి శానిటైజ్ చేయిస్తున్నాము. ఇది ఒక మంచి విషయం, ఎందుకంటే చాలా రోజుల నుండి పిల్లలు దాదాపుగా గత సంవత్సరంన్నర కాలం నుండి పిల్లలు ఇంట్లో ఉంటున్నారు కాబట్టి వాళ్ళ మానసిక స్థితిని దృష్టిలో ఉంచుకొని వాళ్ళను విద్యకు దూరం చేయకుండా ఉండాలని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి వారిని తీసుకున్నటువంటి నిర్ణయము మా అందరికీ పిల్లల తల్లిదండ్రులకు కానీ అందరికీ కూడా ఒక గొప్ప విషయంగా మేమందరం భావిస్తున్నాము. ఇప్పటి నుండి కంటిన్యూగా స్కూలు నడిస్తే కాబట్టి అందరు కూడా బాగుండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరియు ఇంకొకటి ఏంటంటే మిషన్ భైరత పైప్లైన్ ఇంకా ఎక్కడెక్కడ కాలేదో అక్కడ కూడా ఈ మా కొండపేట మండల కేంద్రంలో స్టార్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి స్కూల్స్లలో పిల్లలకు వాటర్ విషయంలో ఇబ్బంది కావద్దనే ఉద్దేశంతో మిషన్ భగీరథ పైప్లైన్ వేయించి ట్యాంక్లకు కలపడం జరిగింది. మన గౌరవ జడ్పీ చైర్మన్ గారు మరియు ఎమ్మెల్యే గారు దృష్టిలో ఉంచుకొని మా గ్రామంలో ఉన్నటువంటి పాఠశాల అభివృద్ధికి నిధులు అందించవలసిందిగా కోరుకుంటున్నాను.